మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ ప్లస్ బ్రాంచ్ పై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపు కిడ్నీలో రాళ్ళు ఉంటే కొండ పిండాకని చెప్పేసి తినమని చెప్పేసి అంటారు మీ దాకా వచ్చింది సార్ అసలు అది నాకు తెలియదు నాకు ఏదో రకరకాలుగా తింటూ ఉంటారు అదంతా భారతదేశంలో ఒక మంచి ఒక అద్భుతమైన సంస్కృతి ఉంటుంది మనం చెట్టుని పుట్టని గౌరవిస్తాము నీళ్ళని దేవుడిగా భావిస్తాము ఒక చిన్న రాయి నలుగురు నడిచే దారిలో ఉన్న రాయిని మనం దక్కి తొక్కుతాము అదే రాయిలకు చెట్టుపాకు చెట్టు కింద పెట్టేసి కాస్త పశువు చల్లగానే దేవుడు అయిపోయినట్టుగా ఉంటుంది నీళ్ళని సైతం మనం కదా పువ్వుని పక్షిని చెట్టును పిట్టని సైతం మనం గౌరవిస్తాము అంటే మనకి ఏటట్టు ఒక భావజాల ఉంటుంది ఏ ఏ పుట్టలో ఏ ఉందో అన్నట్టుగా ఎక్కడ ఏ మంచి ఉందో తెలుసుకునే ప్రయత్నం మనిషి ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు సో కాబట్టి నేను వాళ్ళని భావజాలని తప్పనను వాళ్ళ చేసినా నేను తప్పనను వాళ్ళకి ఎక్కడ తప్పు జరిగిపోతుందో భయం నాలో ఉంటుంది ఆందోళన ఉంటుంది తప్ప వాళ్ళ భావజాలాన్ని తప్పని చెప్పను వాళ్ళు అవి తీసుకున్నారు అవి తీసుకుని ప్రతి ఒక్కరు ఏ బాగుండడానికి చేసుకుంటారు తన తన సమాధాన మన అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఒక అలికిడి జరిగింది అనుకోండి దొంగ వచ్చాడమేమనుకుంటే మనం పట్టదు మనం వెళ్ళి తలుపు మళ్ళీ చూసుకొని దొంగ లేదా నిర్ధారించుకుంటే ఉంటుంది పర్వాలేదు ఇక్కడ దొంగ వచ్చే అవకాశం తక్కువ అనుకో పడుకున్న అది వేరే విషయం అంటే మనల్ని మనం సమాధాన పరచుకోవాలి లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది సో సమాధాన పరుచుకునే ప్రయత్నంలో వీళ్ళు రకరకాల చెట్లని పుట్లని వాటిని వీటిని నమ్ముతూ ఉంటారు వాటి వల్ల వాళ్ళకి హాని జరిగిన సందర్భాల్లో మేము చూస్తాము మాకు వచ్చే పేషెంట్స్లో సుమారు నలభై శాతం మంది రకరకాల పద్ధతుల ద్వారా రకరకాల అంశాల ద్వారా రకరకాల అశాస్త్రీయ వైద్య విధానాల ద్వారా రకరకాల ఆహార పదార్థాల ద్వారా అందులో

కొంతమందికి యాంటాసిడ్స్ పడవు కడుపు నొప్పి గ్యాస్ అంటే మందులు వేసుకుంటుంటారు అవి కిడ్నీలు పడవుతాయో అని చెప్తూనే ఉంటాం అది వాళ్ళకి పడకపోవచ్చు వేరే వాళ్ళకి పడక పడవచ్చు వేరే పడుతుంది కాబట్టి నాకు సరిపోతుంది అనుకోవడం అనేది అక్కడ తప్పు అన్ని జబ్బులు అలాగే ఉంటాయి ఉదాహరణకు ఒక పసరు అనుకుందాం ఒక పసరు మింగాడు అనుకోండి అతనికి ఏమి కాకపోవచ్చు ఎందుకంటే బహుశా అతను చాలా లివర్ పరంగా అతను కిడ్నీ పరంగా ఆరోగ్యంగా ఉన్నవాడు కానీ కిడ్నీ పరంగా లివర్ పరంగా బలహీనంగా ఉన్న శరీరాలు కూడా కొన్ని ఉంటాయి ఆ విషయం వాళ్ళకి అది తెలియదు అదే పసరు వాళ్ళకి లివర్కి కిడ్నీకి హాని చేస్తుంది సో కాబట్టి ఒకరిద్దరు జరిగిన తప్పు తప్పే ఒకరి ధరకు తప్పు ఎందుకు జరగాలి అది కూడా అజ్ఞాన రూపంలో తప్పు జరగకూడదు ఎందుకంటే అజ్ఞానం తొలగించుకుపోవడం అనేది మనిషి ఆదిమానం నుంచి మొదలవుతున్నది అక్కడ నుంచి ఉన్నటువంటి గుణమే అంటే మనకి అజ్ఞానం ఇంకా పోలేదు మనకి ఇంకా ఇంకా చాలా జ్ఞానం వచ్చేది ఉంటుంది అది ఇంకో వేల వేల సంవత్సరాలు కూడా మనకి కొత్త జ్ఞానాన్ని మనం తెచ్చుకుంటూనే ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి అన్యాయంగా ఎవరు కూడా అప్పటివరకు ఉన్నటువంటి జ్ఞానం లేకపోవడం ద్వారా బలి కాకూడదన్నది ఒకటి భావన ఉంటుంది చెప్పి ఇవన్నీ తప్పులు చేయకండి అని మేము చెప్తూ ఉంటాము కానీ చేస్తూనే ఉంటారు వాళ్ళని తొలగించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఇదంతా నిరంతర ప్రక్రియ ఒక పూట ఒక పూట ఒక రోజుకి అయిపోయేది కాదు కాబట్టి మేము చెప్తూనే ఉండడం అనేది మేము చేస్తూనే ఉంటాము